ఐటీ ఉద్యోగులకు హబ్ గా మారిన బెంగళూరులోని జేపీ నగర్ లో రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పాటైన రామేశ్వరం కేఫ్ అనతి కాలంలోనే ఎంతో ఫేమస్ అయింది క్వాలిటీ అండ్ టేస్ట్ ఫుడ్ అందిస్తూ తక్కువ కాలంలోనే ఎక్కువ మందికి రీచ్ అయింది బెంగళూరులో మొత్తం నాలుగు బ్రాంచులు తెరిచి కంపెనీ రుచులతో హాట్ ప్లేస్ గా మారింది ఇప్పుడు మరో ఐటీ హబ్ హైదరాబాద్ లో అడుగుపెట్టింది వీకెండ్స్ హాలిడేస్ లో జనంతో కిక్కిరిసిపోయే బెంగళూరు రామేశ్వరం కేఫ్ హైదరాబాద్ వాసులకు తన రుచి కిక్ చూపించబోతోంది వీకెండ్స్ లో టోకెన్ దొరికితేనే గొప్ప అచీవ్మెంట్ అనుకునే ఫుడ్ లవర్స్ కు ఇక్కడ సవాల్ చూద్దాం సంక్రాంతికి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన ఐటీ ఉద్యోగులను ఏమాత్రం క్యూలో నిలబెడుతుందో వారి మదిని దోచే ఎంతలా ఆకట్టుకుంటుందో రండి ఈలోపు మనము వెళ్లి ఓ లుక్ వేసి ఒకటో రెండో ప్లేట్స్ టిఫిన్ టేస్ట్ చేసేద్దాం హైదరాబాద్ మాలపూర్ లోని ఇమేజ్ గార్డెన్ రోడ్ లో జనవరి పంతొమ్మిది ఈ కేఫ్ అఫీషియల్ గా ఓపెన్ అవ్వబోతోంది ఓ ఫంక్షన్ హాల్ సైజ్ లో ఉండే ఈ కేఫ్ ను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పద్నాలుగు నుంచే ఉచిత టిఫిన్స్ అందిస్తూ జన సందర్శనార్థం తెరిచి ఉంచారు దీంతో రామేశ్వరం కేఫ్ ప్రాంగణం జన కోలాహలంతో జాతరను తలపించింది ఈ ఉచిత టిఫిన్స్ పరిమితంగా అందించినప్పటికీ అందరూ ఎగబడటంతో ఫుడ్ పండగలా మారింది జనవరి పదహారు పదిహేడు తేదీలతో ఈ ఫ్రీ ఫుడ్ ఆఫర్స్ ముగుస్తుండటంతో అఫీషియల్ గా పంతొమ్మిది ఘనంగా రామేశ్వరం కేఫ్ ఇడ్లీ దోశ పూరి వడ వంటి అన్ని రకాల దక్షిణాది టిఫిన్లతో పాటు టొమాటో రైస్ లెమన్ రైస్ టీ కాఫీలను ఈ కేఫ్ లో అందిస్తున్నారు ఇక ఈ కేఫ్ ఓనర్స్ ఎవరో తెలుసుకుందాం సిఏ చేసే ఐఐఎం అహ్మదాబాద్ లో పిజి చదివిన దివ్య రాఘవేంద్ర అనే యువకుడితో కలిసి రామేశ్వరం కేఫ్ ను ప్రారంభించింది ఈ కేఫ్ ద్వారా సంవత్సరానికి యాభై కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నారు